ప్రముఖ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన అపురూప గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ప్రచురించబడిన అపూర్వ గ్రంథం. హిందూ వివాహ మరియు జీవన విధానాల జీవిత విశిష్టతల సర్వస్వం వివాహ వేదం. చదువుతున్నది కొప్పర్తి రాంబాబు. 7వ అధ్యాయం. స్త్రీ పురుష జాతులు. స్త్రీలంతా ఒకే రకంగా ఉండరు, ఒకే విధంగా ప్రవర్తించరు, ఒకే రకపు స్వభావం కలిగి ఉండరు. పురుషులు కూడా అంతే. అయినప్పటికీ కొన్ని కొన్ని లక్షణాలు కామన్గా ఉంటాయి. వాటన్నిటినీ క్రోడీకరించి స్త్రీ పురుషుల్ని కొన్ని రకాలుగా విభజించారు. వాత్సాయనుడు కూడా స్త్రీ పురుషుల్ని కొన్ని జాతులుగా విభజించాడు. అందుకైన తీసుకున్న ప్రమాణాలు వేరు. ఆయనది పాక్షిక దృష్టి కనుక ఆ విభజన అంత ప్రాచుర్యం పొందలేదు. స్త్రీ పురుషుల శారీరక లక్షణాలు, ప్రవర్తన, అలవాట్లను బట్టి ఒక్కొక్కడు వారిని వివిధ రకాలుగా విభజించాడు. స్త్రీలను పద్మిని, చిత్తిని, శంఖిని, హస్తిని అని 4 జాతులుగా విభజన చేశాడు. అలాగే పురుషుల్ని శశ, వృషభ, అశ్వ, ఏణ అంటూ 4 రకాలుగా పేర్కొన్నాడు. ఆయన చెప్పిన ఒక్కొక్క జాతి లక్షణాలేమిటో చూద్దాం. పద్మిని జాతి స్త్రీ. సుతిమెత్తని శరీరము, విశాల నేత్రాలు, గుండ్రని ముఖము, విశాలమైన నుదురు, ధనుస్సు వంటి కనుబొమ్మలు, బిత్తరి చూపులు, సంపెంగలాంటి నాసికాగ్రం, తెల్లని పలువరస, అరిటిబోదలాంటి తొడలు, దొండపొండలాంటి పెదవులు, సింహపు నడుము, కుంభముల వంటి స్తనములు, ఎత్తైన పెరుదులు, తుమ్మెద రెక్కల్లాంటి జుట్టు, చిరునవ్వు ముఖము కలిగి ఉంటుంది. శాంత స్వభావ్యై మృదుమధురంగా మాట్లాడుతుంది. ఓర్పు, దైవభక్తి, యుక్తాయుక్త వివేకం, విజ్ఞానం మెండుగా ఉంటాయి. వినయ విధేయతలను ప్రదర్శిస్తుంది, ఆచార వ్యవహారాలు పాటిస్తుంది. సంగీత సాహిత్యాలన్నా, శాస్త్ర పురాణాలన్నా ఎంతో ఇష్టం. పద్మిని జాతి స్త్రీలు అల్పాహారం తింటూ అల్పరతిచే ఆనందం పొందుతూ ఉంటారు. ఆమెకు ఉన్న ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. దేవాలయాల మీది శిల్పాలలో పద్మిని జాతి స్త్రీయే సాక్షాత్కరిస్తూ ఉంటుంది. చిత్తిని జాతి స్త్రీ. నల్లని పొడవైన శరీరము, పొడవైన ముక్కు, కొనదేరిన నాలుక, చిన్ని కళ్ళు, సన్నని నడుము, పెద్ద పెరుదులు, పెద్ద స్థనములు కలిగి ఉంటుంది చిత్తిని లేక చిత్తిని జాతి స్త్రీ. ఇతరులను హీనంగా చూడడం, కోపస్వభావం, పూలంటే అమితమైన ఇష్టం, స్వేచ్ఛా జీవితాన్ని కోరడం, నీచ స్వభావం, అమితమైన కామేచ్ఛ, పరపురుష సాంగత్యం కోరడం ఈ స్త్రీ లక్షణాలు. ఆహారం మధ్యరకంగా తీసుకుంటుంది, రంగురంగుల చీరలు ధరిస్తుంది, నాట్య సంగీత విద్యల్లో నేర్పరి. శంఖిని జాతి స్త్రీ. తేజస్సు గల ముఖము, ఒడ్డు పొడవు కలిసిన బలిసిన దేహము, చామన ఛాయ, పెద్ద పెద్ద పాదాలు, మృదువైన దేహం, వేలాడే స్తనములు, పెద్ద భుజాలు కలిగి ఉంటుంది స్వేచ్ఛా జీవిత అభిలాషి. తరచూ కోపంతో చిరుబురులాడుతుంది, భోగములను కోరుతుంది, కంఠస్వరం కర్కశం, అలంకార ప్రీతి అధికం, పరపురుషులందు వాంఛ కలిగి ఉంటుంది, నీచులతో సహవాసం చేస్తుంది, భర్త మీద అమిత ప్రేమ, రతికాలంలో నగ్నం కావడానికి సిగ్గుపడుతుంది, ఉపరతి ఎందు విశేష అభిలాష ఉంటుంది, పరిహాసాలాడుతూ మోటుగా వ్యవహరిస్తూ ఉంటుంది శంఖిని జాతి స్త్రీ. హస్తిని జాతి స్త్రీ. విశాలమైన ముఖము, ఎర్రని నేత్రాలు, పొడవైన ముక్కు, పెద్ద పెద్ద పెదవులు, పొడవైన బలిష్టమైన శరీరం, పొట్టి పాదాలు, కిందికి జారు స్థనము, ఎత్తైన పిరుదులు, పెద్ద పెద్ద తొడలు, పెద్ద నడుము, లావుపాటి శరీరము, చామన ఛాయ కలిగి ఉంటుంది. తరచుగా నవ్వుతూ ఉండడం, తరచుగా చిరుతిండి తినడం, కళ్ళు సారాయి సేవించడం, దురాశ చెంచల స్వభావం, పరపురుషునితో సంభోగాభిలాష, అమిత కామేచ్ఛ, పతియందు అతి ప్రేమ ఈ జాతి స్త్రీ లక్షణాలు. శశజాతి పురుషుడు. కుందేలు. శశం వలె సుందరమైన శరీరం, సమానమైన పొడవు, పొడవుకు తగిన లావు, ఎరుపు రంగు, విశాలమైన నుదురు, నవ్వుముఖం, చక్కని పలువరస కలిగి ఉంటాడు. ఆచార వ్యవహారమునందు ఆసక్తి, వినయ విధేయతలు, దైవభక్తి, పరోపకార బుద్ధి, శాంత స్వభావం, ఏకపత్ని వ్రతం ఈ జాతి పురుషుడి లక్షణాలు. ఏణజాతి పురుషుడు. లేడి. ఏణ చూపులు, గుండ్రని ముఖం, చక్కని పలువరస, నల్లని జుట్టు, విశాలమైన కళ్ళు, వెడల్పైన ఫలభాగం, విశాలమైన వక్షస్థలం, సన్నని నడుము, ఎర్రని దేహం, ఆజానుబాహుడు, ఎత్తైన పిరుదులు, పలుచని పాదాలు కలిగి ఉంటాడు. శాంత స్వభావం, చిరునవ్వు ముఖం, దైవభక్తి, వినయ విధేయతలు, అమిత రతి ఆసక్తి ఏణజాతి పురుషుడి లక్షణాలు.
అశ్వజాతి పురుషుడు. అశ్వము అంటే గుర్రమోలే పొడవైన శరీరము, గుండ్రని ముఖము, నల్లని దట్టమైన జుట్టు, పెద్ద కళ్ళు, పొడవైన ముఖం కలిగి ఉంటారు. సాహస ప్రవృత్తి, స్థిరచిత్తం, అమిత రతి ప్రేమ వీరి లక్షణాలు. వృషభజాతి పురుషుడు. ఎద్దు అంటే వృషభం వలె శరీరం లావుగా పొడవుగా ఉండడం, పెద్ద పాదములు, పలుచని నాలుక, పెద్ద గుండ్రని ముఖము, లావైన కట్టి ప్రదేశము కలిగి ఉండడం, సిగ్గులేని సంభాషణలు, అమిత కామేచ్ఛ, అమిత భోజనాసక్తి, పెద్ద కంఠధ్వని, పరస్త్రీ వ్యామోహం వృషభజాతి పురుషుడి లక్షణాలు. ఎవరికి ఎవరు సరిజోడి. ఏ జాతి పురుషుడు ఏ జాతి స్త్రీని పెళ్లాడినా వారిద్దరికీ అన్ని విధాలా సరిపడుతుందో, సరిజోడి అవుతుందో కూడా శాస్త్రాలలో చెప్పబడింది. అలా సమవుజ్జి అయితే వారు అమితంగా సుఖిస్తారని, వారికి ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని వారి ఉద్దేశం. శశజాతి పురుషునకు పద్మిని జాతి స్త్రీకి పొంతన అనుకూలం. ఏణజాతి పురుషునకు చిత్తిని జాతి స్త్రీకి సరిపడుతుంది. అశ్వజాతి పురుషునికి శంఖిని జాతి స్త్రీకి జోడి అనుకూలం. వృషభజాతి పురుషునికి హస్తిని జాతి స్త్రీకి పొంతన కుదురుతుంది. స్త్రీజాతి ప్రత్యేకత. పద్మిని జాతి స్త్రీ ఉత్తమరాలని, చిత్తిని మధ్యమమని, శంఖిని అధమమని, హస్తిని అధమాధమమని ఒక్కొక్కడు నిర్ణయించాడు. నిజానికి స్త్రీలలో ఆయా జాతి లక్షణాలను గుర్తించడం అసాధ్యం. నాలుగు రకాల స్త్రీలలోని గుణగణాలని, మంచివి చెడ్డవి కూడా కలగాపులగంగా ఉండే స్త్రీలే అధికంగా కనిపిస్తారు. వారిని ఏ జాతిలో చేర్చాలి అన్నది ప్రశ్న. పైగా పురుషుల కన్నా స్త్రీలు అనేక విషయాల్లో అధికులు అని చెప్పారు. స్త్రీణాం ద్విగుణమహారం బుద్ధిశ్యాపి చతుర్గుణం సాహసం షడ్గుణం చేయవ కామోష్టి గుణిముచ్యతే. పురుషుల కంటే స్త్రీలకు ఆహారం 2 రెట్లు, బుద్ధి 4 రెట్లు, సాహసం 6 రెట్లు, కామం 8 రెట్లు ఎక్కువ ఉంటుందిట. నేటి కాలానికి సరిపడదు. నేటి స్త్రీ పురుషుల్ని వివిధ జాతులుగా విభజించడం సాధ్యం కాదు. ఇదివరకు లేని సౌందర్య సాధనాలు ఎలాంటి వాళ్లనైనా అందంగా తీర్చిదిద్దుతున్నాయి. జిమ్సు, బ్యూటీ పార్లర్లు చక్కని శరీర ఆకృతిని ఇస్తున్నాయి. ఆహార పదార్థాలు, ఔషధాలు కొందరికి మోదాన్ని, మరికొందరికి ఖేదాన్ని కలిగిస్తున్నాయి. వారి రూపలావణ్యాల మీద వాటి ప్రభావం చెప్పలేనిది. ఉన్నత విద్య, వృత్తి నిబద్ధత, కెరీర్ కాన్షియస్నెస్, ఉద్యోగ వ్యాపార రంగాల్లో దూసుకుపోయే గుణం, ఆర్థిక స్వేచ్ఛ, స్త్రీ పురుషుల సాన్నిహిత్యం, దృక్పథంలో వచ్చిన మార్పు, వైజ్ఞానిక అభివృద్ధి, ఇవన్నీ స్త్రీ పురుషుల్ని పూర్వం కన్నా భిన్నంగా ప్రత్యేక వ్యక్తిత్వాలతో తీర్చిదిద్దుతున్నాయి. వారి నడవడికలో, దృక్పథాల్లో పెనుమార్పు తీసుకొచ్చాయి. స్త్రీ పురుష సమానత్వం, ప్రపంచీకరణ, విభిన్న సంస్కృతుల ప్రభావం అటు స్త్రీలపైన, ఇటు పురుషులపైన తీవ్రంగా ఉంటోంది. వారి అలవాట్లని, ప్రవర్తనని, ఆశల్ని, స్వప్నాల్ని, సమస్తాన్ని నియంత్రిస్తున్నాయి. వారి సెక్స్ జీవితం మీద వివిధ ఒత్తిళ్లని, టెన్షన్స్ని ప్రభావం మున్నెప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటోంది. తెలుసుకోవడం మంచిదే. ఒక్కొక్కడు స్త్రీ పురుష జాతుల లక్షణాలు తెలుసుకోవడం అవసరమే. రూపురేఖలు, శారీరక లక్షణాలు, ప్రవర్తన, నడవడిక, సంభాషణలను బట్టి వధూవరుల గుణగణాలు కొంతవరకు తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో వారితో జీవితం ఎలా ఉంటుందో అంచనా వేయచ్చు. అంతేకాదు, ఏ ఏ లక్షణాలు ఉత్తమమైనవిగా పేర్కొన్నారో వాటి గురించి తెలియడం వల్ల ఆ లక్షణాలు పెంపొందించుకోవడానికి కూడా వీలుపడుతుంది. తమని తాము మార్పు చేసుకుని, సరిదిద్దుకుని, చక్కగా ప్రజెంట్ చేసుకోవడానికి తోడ్పడుతుంది. విద్యా ఉపాధి రంగాల్లో స్త్రీ పురుషులు ఎంతగా దూసుకుపోయినా ప్రాథమికంగా వారు స్త్రీ పురుషులని, ప్రకృతి పురుషులని మరవకూడదు. వివాహ వేదం 7వ అధ్యాయం సమాప్తం. మరో అధ్యాయంతో రేపు కలుద్దాం.